క్రీస్తు నామమున యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మనందరం కూడా సంవత్సర ప్రారంభములో ఉన్నాం పట్టుమని 10 రోజులు కూడా గడవలేదు ఇంకా జనవరి నెల మొదటి వారములో ఉన్నాం మొదటి శుక్రవారాన్ని మనందరం కూడా జరుపుకోవడానికి ఆ దివ్య సప్రసాద నాదుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నాం ఎంతో దీవెనకరమైన ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సమయం ఇది ప్రియారా నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను మొదటి శుక్రవారం రోజున ఆ దివ్య సప్రసాద ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించినటువంటి వారికి ఆ దేవుడు ప్రత్యేకమైనటువంటి మేలులు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ప్రసాదిస్తాడు మరి ముఖ్యంగా ఈ సంవత్సర ఆరంభములో ఈ జనవరి నెలలో మనందరం కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న సమయములో ఈ మొదటి శుక్రవారం రోజున దేవుని సన్నిధిలో మనందరం చేరి ఉన్నాం ఏ విధంగా ప్రారంభించాలి ఈ సంవత్సరాన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మన జీవితాన్ని గడపాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ సంవత్సరమంతా దేవుడు మనల్ని దీవించాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే మన జీవితాన్ని ఈ సంవత్సర ప్రారంభములో ఆ దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి ఆయనకి అర్పించుకొని దేవా నీవు నాకు ఈ సంవత్సరాన్ని ప్రసాదించావు నీవే ఈ జీవితాన్ని ఇచ్చావు ఈ సంవత్సరాన్ని నాకు ఇచ్చావు తండ్రి ఇదిగో నా జీవితాన్ని ఈ సంవత్సర ప్రారంభములో ఈ నెల మొదటి శుక్రవారం రోజున నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి నాకు ఏం జరగబోతుందో నాకైతే తెలియదు నీకు మాత్రం ఖచ్చితంగా తెలియను ఒకనొక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తా ఉన్నాడు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు ఈ ముగ్గురు కొడుకుల్లో ఎవరికి తన రాజ్యాన్ని ఇవ్వాలో తనకు అర్థం కాలేదు కాబట్టి తన వయసు మళ్ళిపోతా ఉంది తను నిదానంగా ముసలోడు అయిపోతున్నాడు తాను కాలం చల్లేటువంటి దినాలు దగ్గర పడుతున్నాయని తెలుసుకొని తాను తన ముగ్గురు కొడుకులను కూడా దగ్గరే పిలిచాడు పిలిచి అన్నాడు అబ్బాయిలు నేను మీ ముగ్గురికి కూడా మూడు వడ్లు సంచుల నిండా వడ్లు ఇస్తాను నేను తిరిగి వచ్చినప్పుడు వాటిని భద్రపరిచి జాగ్రత్తగా తిరిగి నాకు చెల్లించాలి అని చెప్పాడు ఒక రాజుకి ముగ్గురు కొడుకులు తాను వయసు మళ్ళింది ఆ రాజ్యపు బాధ్యత ఎవరికి అప్పచెప్పాలో తనకు అర్థం కాలేదు తన ప్రజలంటే తనకెంతో ప్రేమ తన రాజ్యం అంటే తనకెంతో ప్రేమ తన ప్రజలను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా కాపాడాడు తన రాజ్యాన్ని ఎవరు సరియైన రీతిలో పరిపాలిస్తారు తన ప్రజలని ఎవరు యుక్త విధంగా పరిపాలిస్తాడో తెలుసుకోవటానికి ముగ్గురు కొడుకులను కూడా పిలిచి ముగ్గురికి కూడా ఒక్కొక్క వడ్ల బస్తా ఇచ్చేసి మూడు వడ్ల బస్తాలు ఇచ్చేసి అబ్బాయిలు నేను రాజ్యాటనకు వెళ్తున్నానండి దేశాటనకు వెళ్తున్నాను తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా మీరు ఈ వడ్లను నాకు తిరిగి చెల్లించాలి అని చెప్పాడు రాజు వెళ్ళాడు ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరంన్నర అయిపోయింది రెండు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు ముగ్గురు కొడుకులను కూడా పిలిచాడు నేను మీకు వడ్లు ఇచ్చాను కదా ఏం చేశారు వాటితో అన్నాడు మొదటివాడు వచ్చి అన్నాడు డాడీ నువ్వు అన్నావు కదా జాగ్రత్తగా వడ్లు నాకు తిరిగి చెల్లించాలి అన్నావు కదా కాబట్టి నేను ఒక పెద్ద ఇనప పెట్టెను చూసి ఆ ఇనప పెట్టెలో పెట్టి వడ్లు దాన్ని తాళం వేసాను జాగ్రత్తగా అని చెప్పాడు ఇదిగో నీ వడ్లను తీసుకొని వస్తున్నానని ఆ ఇనప పెట్టె తెరిసి తన తండ్రికి ఆ బస్తాడు వడ్లు ఇచ్చాడంటాడు సరే రెండవ వాడు వచ్చాడు నానా నువ్వు నాకు బస్తా వడ్లు ఇచ్చావు కదా నేను పొలంలో వెళ్ళి చల్లాను పొలంలో వెళ్ళి చల్లాను అన్నాడు కానీ అది పంట పండలేదు నానా అని చెప్పాడు దేవుడు దాన్ని పండించలేదు నానా అని చెప్పాడు జాగ్రత్తగా వినండి ఈ మాట దేవుడు ఆ పంటని నేను చల్లాను వడ్లు పొలంలో కానీ దేవుడు ఆ పంటని పండించలేదు నానా అని చెప్పాడు మూడవ వాడు కూడా నానా నివిచ్చినటువంటి ఆ బస్తాడు వడ్లు తీసుకొని వెళ్ళి పొలాన్ని జాగ్రత్తగా బాగా దున్ని కలుపు లేకుండా చేసి దాన్ని సాగు చేసి ఆ తర్వాత నాటు వేశాను
ఆ తరువాత దానిలో వచ్చే కలుపు మొక్కలు పీకే పిచ్చాను. ఆ తరువాత పురుగు వస్తే దాన్ని కొట్టాను, మందు కొట్టాను, బలానికి ఎరువేశాను. ఇదిగో నాన్న, నువ్విచ్చిన బస్తాడు ఒడ్లకి మరొక 40 బస్తాల ఒడ్లు వచ్చాయి అని చెప్పాడు. తండ్రి అన్నాడు, ప్రియులారా, మొదటివాడితోటి ఒకవేళ నా రాజ్యాన్ని నీ చేతుల్లో పెడితే నువ్వేం చేస్తావు? ఇదే విధంగా సోమరిగా రాజ్యాన్ని ఏం చేస్తావు? నాశనము చేస్తావు. నీకెందుకు ఇవ్వాలి నా రాజ్యాన్ని? నువ్వు సరి అయినటువంటి వాడివి కాదు పో అన్నాడు. రెండవ వాడితో అన్నాడు, నువ్వేమన్నావు? ఆ పొలాన్ని సరిగా సాగు చేయటానికి బదులుగా, మందు కొట్టడానికి బదులుగా, ఎరువేయటానికి బదులుగా, కలుపు తీయటానికి బదులుగా నువ్వేమన్నా, నేను చేయాల్సింది చేశాను కానీ దేవుడే పంట పండించలేదు అని చెప్పావు, దేవుడి మీద నింద వేశావు. జాగ్రత్త బిడ్డలారా, ఈ రెండవ వాడు చేసే పనులు మనం చాలా మంది చేస్తుంటాం. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవుడు అనేటువంటి వాడు శ్రమించాలి, కష్టపడాలి, కష్టపడి సంపాదించాలి. ఇది దేవుడు మనకు చెప్పినట్టు బాధ్యత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మనందరి బాధ్యత. మూడవ వాడన్నాడు, పొలాన్ని దున్నాడు, కలుపు పీకించాడు, సాగు చేశాడు, ఎరువు వేశాడు, మందు కొట్టాడు, దానికి కావలసిన సమస్తాన్ని కూడా తన శక్తి వంచన లేకుండా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ముగ్గురికి కూడా ఒక్కొక్క బస్తా అనేటువంటి వడ్లు ఇచ్చాడో, ఈ సంవత్సరం అనేటువంటి ఈ బస్తా వడ్లు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఇక్కడ ఉన్న నీకు, నీకు అందరికి కూడా 365 రోజులు అనేటు బస్తాడు వడ్లు ఇచ్చాడు. ఒక సంవత్సరం అనేటువంటి జీవిత కాలాన్ని మీకు ఇచ్చాడు, నూతన సంవత్సరాన్ని. నువ్వు ఈ సంవత్సరాన్ని ఎలాగా వాడాలనుకుంటున్నావు? సోమరిగా ఉండాలనుకుంటున్నావా? సోమరిగా ఫ్రీగా నాకు రావాలనుకుంటున్నావా? లేకపోతే నేను చలతాను, నాకు ఫ్రీగా రావాలి, దేవుడు పండించాలి, వాడి ద్వారా రావాలి, వీడి ద్వారా రావాలి అనుకుంటున్నావా? అది సాధ్యపడేది కాదు. దేవుడేమంటాడో తెలుసా? దేవుడా నన్ను దీవించట్లేదన్నయ్యా, నన్ను దీవించట్లేదంటే నీకు ఆరోగ్యాన్నిచ్చా కదా, నీకు శక్తినిచ్చా కదా, నీకు తెలివినిచ్చాను కదా, నీ చేతుల్లో 365 రోజులు పెట్టా కదా, నేను దీవించాను కదా, నీకు కావాల్సిన ముడిసరికిచ్చాను కదా, నువ్వేం చేస్తున్నావు ఈ సంవత్సరంలో? ఇది బాధ్యతాయుతంగా ఆలోచించాల్సింది ప్రియులారా, మనందరం కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాలి. సామెతల గ్రంథంలో గొప్ప మాటలు ఉన్నాయి ప్రియులారా. సామెతల గ్రంథము 12:11 చదువుకుందాం. ప్రియమైనటువంటి క్రైస్తవులారా, చాలామంది అండి ఈ ఆధునిక ప్రపంచంలో బోధకులు కూడా ఏమంటున్నారంటే, నువ్వేం చేయకపోయినా దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, దేవుడు దీవిస్తాడు కాదంటల్లా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు కాదంటల్లా, ఆయన నమ్మదగిన దేవుడు అండి. కానీ నువ్వేం చెయ్యకుండా సోమరిగా బ్రతుకుతూ, పని పాట లేకుండా జీవిస్తూ, వాడు ఫ్రీగా ఇస్తాడులే తీసుకుందాం, వీడు ఫ్రీగా ఇస్తాడులే తీసుకుందాం, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడిని మోసం చేసి కానీ, ఒకడు నీకు ఫ్రీగా ఇస్తే కానీ నువ్వు తీసుకుంటే నీ దగ్గర నుంచి 7 అంతలు అధికంగా పోద్ది తర్వాత అయినా కానీ గుర్తుపెట్టుకో, నేను గుర్తుపెట్టుకో, ఒకడిని మోసం చేసి కానీ వేరే రకం కానీ నువ్వు దోచుకోవాలనుకుంటే తర్వాత నీ దగ్గర నుంచి ఇంకా కూడా పోతుంది, అది పోద్ది దానికంటే డబల్ కూడా పోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడండి సామెతల గ్రంథకర్త 12:11 చదువుకుందాం. వడలు వంచి శరీరమును వంచి పొలమును దున్నువానికి కరువు లేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైస్ ది లార్డ్, 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 ప్రైస్ ది లార్డ్. వడలు వంచి ఈ శరీరాన్ని వంచి పొలాన్ని దున్ని కష్టపడి పనిచేసేటువంటి వాడికి కరువు లేదో? వ్యర్థ కార్యములతో కాలము వెళ్ళబుచ్చుచు వాడికి మతి లేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. వడలు ఉంచి పొలము దున్నేటువంటి వానికి కరువు లేదో? వ్యర్థ కార్యములతో, పనికిరానట్టు పనులతో, పోలుసోలు కబుర్లతో కాలము వెళ్ళబుచ్చేవాడికి ఏమి లేదంటండి? బుద్ధి లేదంటండి. దేవుడు అంటున్నాడు ప్రియులారా, బుద్ధి లేడు అంటండి ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడే అంటున్న మాటలు ఇవి.
ఏమంటున్నాడు? దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నాకు వరాలు ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడే దేవుడు. నీకేమిచ్చాడు? ఈ జీవితాన్ని ఇచ్చాడే. కష్టపడటానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడే. నీకు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడే. ఇంకేమివ్వాలి దేవుడు నీకు? ఇంకా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శక్తిని వినియోగించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని వినియోగించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ బలాన్ని వినియోగించు. సోమరిగా ఉండ మాకు. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, దేవుడు నీకు విత్తనాలు ఇస్తాడు, కానీ దాన్ని మొలిపించి పంట పండించాల్సింది ఎవరు? నువ్వు. శ్రమించాలి. సామెతల గ్రంథము 13:4 చదువుకుందాం. సోమరిపోతూ అన్నమును ఆశించును, కానీ వానికి తిండి దొరకదు. వానికి తిండి దొరకదు. కష్టించి పనిచేయువానికని, కష్టించి పనిచేయువానికి సమృద్ధిగా లభించును. సమృద్ధిగా లభించును. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడనేటువంటి వాడు శ్రమించటం నేర్చుకోవాలి. క్రైస్తవుడనేటువంటి వాడు శ్రమించటం నేర్చుకోవాలండి. నేను ఎప్పుడు చెప్తుంటానండి మీకు, ఏమిటంటే లతీను భాషలో 2 పదాలు ఉన్నాయండి. ఏమిటి అది? ఓరా ఎత్ లబోరా. ఓరా ఎత్ లబోరా. ఇవి రెండు కూడా మనకి 2 కళ్ళలాగా ఉండాలండి. ప్రతి క్రైస్తవునికి కూడా ఇవి 2 చక్రాల బండిలాగా ఉండాలి. ఏమిటి అంటే, ఓరాత్ అంటే ప్రార్థన, లబోరా అంటే పనిచేయటం. ప్రార్థన, పని, ఇవి రెండు కూడా మనకి జోడెడ్లాగా ఉండవు. ప్రార్థన, పని. ప్రార్థన, పని. ప్రియులకు ఓరా ఎత్ లబోరా. ప్రియులరా, క్రైస్తవుడనేటువంటి వాడు ఈ రెంటిని పట్టుకొని ముందుకు నడవాలి. అప్పుడే విజయాన్ని సాధిస్తాడు, అప్పుడే విజయాన్ని సాధిస్తాడు. మేము సెమినర్లో ఉన్నప్పుడు మాకేం బోధించేవాళ్ళో తెలుసా ప్రియులకు, దేవుని బిడ్డలారా? మేము సెమినర్లో ఉన్నప్పుడు మాకేం బోధించేవాళ్ళో తెలుసా? ఒక చేతుల్లో బైబిల్ పట్టుకో, ఒక చేతిలో ఏం పట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకో. ఇదొక్కటే చాలదు. మరొక చేతిలో ఏం పట్టుకోవాలి? న్యూస్ పేపర్ పట్టుకోమనేవాళ్ళు. ఎస్, లోకాన్ని కూడా తెలుసుకోవాలి. లోకాన్ని కూడా తెలుసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. నేను మీతో ఏమని చెప్తున్నా అంటే, ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలా, ఒక చేతిలో బైబిల్ ఉంచుకో, మరొక చేతిలో నువ్వే పని చేస్తున్నావా, చదువుకుంటున్నావా, మరొక చేతిలో ఆ పుస్తకాన్ని కూడా ఉంచుకో. ఉద్యోగం చేస్తున్నావా, ఆ ఉద్యోగాన్ని కూడా నీ చేతుల్లో ఉంచుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దేవుని మీద నమ్మకంతో ఈ పని చెయ్యి. నువ్వు చెయ్యాలి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకని ఏమంటున్నాడండి సామెతల గ్రంథకర్త? ప్రియులకు దేవుని మరొకసారి చదువుకుందాం వాక్యాన్ని. సోమరిపోతూ, సోమరిపోతూ అన్నమును ఆశించును కానీ, అన్నమును ఆశిస్తారు, అందలం ఆశిస్తారు, ఆస్తిపాస్తులు కోరుకుంటాడు, కానీ వానికి తిండి దొరకదు. వానికి తిండి దొరకదు అంటండి. ఈ జీవితాన్ని గురించి మనం ఏ విధంగా, దేవుడిచ్చిన ఈ విలువైన జీవితాన్ని మనం కష్టపడాలి. దేవుడు మనకు శక్తినిస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం కష్టపడటానికి సిద్ధముగా లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడండి. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథము చాలా చక్కగా వివరించుద్దండి. దేవుడు దీవెనలు మనం పొందాలంటే, దేవుడు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో జీవించాలి. సిరాకు పుత్రుడు అంటే యేసు రాసిన జ్ఞానగ్రంథం 10:27 చదువుకుందాం. ప్రగల్భములు పలుకుచు, ప్రగల్భములు పలుకుచు ఆకలితో చచ్చుట కంటే, ఆకలితో చచ్చుట కంటే కష్టపడి పనిచేసి నిండుగా తిండి సంపాదించుకునుట మేలు. గమనించండి బిల్లారా, ప్రగల్భాలు పలుకుకుంటా పరులు నాకేమిస్తారా, మాయ మాటలు చెప్పుకుంటా, మాయలు చేసుకుంటా తిరగటము కంటే కష్టపడి సంపాదించుకునుట మేలు అంటున్నాడండి గ్రంథకర్త. ఆ తరువాత ప్రియులారా, ముఖ్యమైన మాటలు, చాలా ముఖ్యమైన మాటలండి. ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు ప్రియులారా, మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు ప్రియులకు. సిరాకు పుత్రుడైనటువంటి యేసు రాసిన జ్ఞానగ్రంథము 11:20 చదువుకుందాం. నీ బాధ్యతను, నీ కార్యములను పట్టుదలతో, పట్టుదలతో దక్షతతో నిర్వహింపు, దక్షతతో నిర్వహించు. 2 మాటలు వాడుతున్నాడండి, ఒకటే కాదండి. ఏమంటున్నాడు? నీ కార్యములను. దేవుడు నీకే పనినైతే అప్పచెప్పాడో,
దేవుడు నీకు సంవత్సరమంతా కూడా ఏ పని చేయాలని కోరుకుంటున్నాడో ప్రియ దేవుని బిడ్డ నీ కార్యములని నీవు పట్టుదలతోను దక్షతతోను నిర్వహించుము నీవు చేయవలసిన పనులు నీవు చేయవలసిన పనులను చేయటలో చేయటలోనే ముసలివాడి కాము ముసలివాడివి కమ్మో గమనించండి బిడ్డలారా ఈ రోజు నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నానండి ఆ పుస్తకంలో ఒక చక్కని మాట ఉంది పిల్లారా ఏంటంటే ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ కౌంటెడ్ నాట్ బై ద నంబర్ ఆఫ్ ఇయర్స్ యు లివ్ బట్ హౌ యు లివ్ నీ జీవితానికి విలువ అంటండి నువ్వెన్ని సంవత్సరాలు బ్రతికావని కాదండి నీవు ఆ జీవితాన్ని ఎంత విలువగా బ్రతికావు అనే దాని మీద ఆధారపడు ఎంత విలువగా బ్రతికావు అనే దాని మీద ఆధారపడు ఏం ప్రయోజనం ప్రియులారా వంద సంవత్సరాలు బ్రతికి జీవితంలో కష్టపడకుండా సోమరిగా ఉంటూ పరుల మీద ఆధారపడి జీవించటం వల్ల ప్రయోజనం ఉందా లేదండి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి ఏమిటి అంటే ఇట్ ఈజ్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ టు రస్ట్ అవుట్ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ టు రస్ట్ అవుట్ చెప్పానేమో నాకు గుర్తులేదండి ఒక రెండు ఇనప ముక్కలను తీసి ఒక ఇనప ముక్కను అలా సోమరిలా అక్కడ పడేసి ఏం చేయం ఒక దానితో ఇంకొక దానితోటి ఒక సుత్తినో ఒక గొడవలనో ఒక గొడ్డలను తయారు చేయి ఈ గొడ్డలను రోజు వాడు పనికి వాడు కాస్త కూస్త అరిగిపోద్దా లేదా అరిగిపోద్ది కానీ ఆ వర్షంలో వేసిన ఇనప మొక్క ఉంచుంటే అదేమైపోద్దండి ఏమైపోద్ది వెరీ గుడ్ తుప్పుబట్టిపోద్దండి ప్రియ దేవుని బిడ్డ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ టు రస్ట్ అవుట్ తుప్పుబట్టిపోవటం కంటే అరిగిపోవటం మేలు తుప్పుబట్టిపోవటం కంటే ఉపయోగపడి అరిగిపోవటం మేలు ప్రియులకు దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ కార్యములను పట్టుదలతోనూ దక్షతతోనూ నిర్వహించుము నీ పనులు చేయుట యందే నీవు ముసలివాడివి కమ్ము అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు పిల్లకు దేవుని బిడ్డలారా చదువుకున్న తర్వాత వాక్యాన్ని కూడా పిల్లారా పాపాత్మల విజయమును గాంచి బిడ్డలారా ఈ మాట చాలా ముఖ్యమండి చాలా సార్లు నన్ను అడుగుతుంటారండి చాలా మంది నన్ను అడుగుతుంటారండి స్వామి మేము ఏ తప్పు చేయటం లేదండి మేము ఏ పాపం చేయటం లేదండి మేము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నామండి కానీ పాపములో బ్రతికేటువంటి వాళ్ళు దోచుకుంటున్నారండి వివిధ రకాలుగా వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంపదలు కూడబెట్టుకుంటున్న పాపపు రీతిలో పాపపు మార్గములో పాపపు జీవితము ద్వారా ధనము కోసం ఆశపడుతున్నారు సంపదలు కూడబెట్టుకుంటున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా కానీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే పాపపు మార్గములో పాపముల విజయమును గాంచి అసూయ చెందకుము నువ్వేం కంగారు పడ మాకు బిడ్డ పాపాత్ముడు ధనవంతుడైపోతున్నాడని నువ్వేం కంగారు పడ మాకు బిడ్డలారా చాలా గొప్ప మాట ప్రియులారా చాలా సార్లు మనకి సందేహం వస్తుందండి ఏంటిదేంటి పాపాత్ములే ధనవంతులైపోతున్నారు కదా పాపాత్ములే డబ్బులు కూడా పెట్టుకుంటున్నారు కదా పాపాత్ములే సంతోషంగా జీవిస్తున్నారు కదా పాపాత్ములు అన్నీ వస్తున్నాయి కదా వాళ్ళకి నేనేంటి నీతివంతంగా బ్రతుకుతున్నా కానీ నాకేమి రాటర్లేదేంటి అని చాలామంది అడుగుతుంటారండి ప్రియులారా పాపాత్ములు విజయమును గాంచి అసూయ చెందమాకో దేవుని నమ్మి నీ పనులు నీవు శ్రద్ధగా చేయము క్షణకాలములోనే దరిద్రుని సంపన్ను చేయుట ప్రభువుకు కష్టము కాదు బిడ్డలారా గుర్తుపెట్టుకో ఆడు పాపములో బ్రతుకుతున్నాడు ఆవిడ పాపములో బ్రతుకుతుంది కానీ దర్జాగా జీవిస్తున్నాడు వాడు దోచుకుంటున్నాడు వాడు హ్యాపీగా ఉన్నాడు కదా ఇదేంటి ఇలా జీవిస్తున్నారు అందరూ నేను కూడా అలాగనే జీవిస్తాను బిడ్డ జాగ్రత్త అది మిడిసిపాటు అది నిజమైనటువంటి సంపద కాదండి అది ఎండమావి అంటే ఏంటండి ఎండాకాలం మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటాం కదా తార్ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ తార్ రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టు కనపడతాయి అవునా కాదా నీళ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళేసరికి మాయమైపోతాయి అండి ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఏమంటున్నాడండి పాపపు మార్గమున ధనము కూడబెట్టుకున్నవాడు కూడా అదేవిధంగా అంటండి దేవుడు అంటే క్షణకాలంలో వాడిని దరిద్రుణ్ణి చేస్తాడంటాడు క్షణకాలంలో వాడిని ఏం చేస్తాడంట దరిద్రుణ్ణి చేస్తున్నాడండి లోకముల ప్రియులారా ఇది ఎక్కువైపోతుందండి ఉచితం కావాలి మనకన్నీ కూడా
ఏం కావాలి మనకి ఎలా రావాలి ఆ మోసపూరితంగా కావాలి మనకి వీటిని చూసినటువంటి వాళ్ళు ఏమంటున్నారు అరే ఇదేంటి నేను నీతివంతంగా బ్రతుకుతున్నా పవిత్రంగా బ్రతుకుతున్నా దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నాను కానీ నేనేంటి ఈ కష్టాల్లోనే ఉన్నా పేదవాడిలాగానే ఉంటున్నాను కానీ వాడు పటాపటమని పైకి వెళ్తున్నాడు ములక చెట్టు ఎలా పెరుగుద్దండి ములక చెట్టు ఎలా పెరుగుద్ది ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను సరియైన సమయంలో లేవనెత్తుతాడు హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ములక చెట్టు త్వరగా పెరుగుతండి కానీ మామిడి చెట్టు ఎలా పెరుగుద్దండి చాలా నిదానంగా పెరుగుతుందండి నిదానంగా పెరుగుతుందండి ఏది ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది దేన్ని ఎక్కువగా ఇష్టపడతాం మనం మామిడికాయనే ఇష్టపడతామండి ప్రియ దేవుని బిడ్డ నిర్ణయించుకో నిదానంగా నిబ్బరంగా దేవుని మీద ఆధారపడి ఎదగటం నేర్చుకో దేవుని మీద ఆధారపడటం నేర్చుకో దేవుడికండి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయాన్ని ఇస్తాడు ఆయన సమయంలో నిన్ను దీవిస్తాడో ఆయన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడో పాప మార్గంలో అన్యాయముగా అక్రమముగా కూడబెట్టి ధనవంతులయ్యేటువంటి వాడిని చూసి నువ్వు భయపడమాకో నీ సమయం వచ్చేదాకా వెయిట్ చేయి దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడో దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు ఒకసారంట ఇట్టనే ప్రియులకు దేవుని బిడ్డలారా మరి వర్షాకాలం అయిపోయింది నిదానంగా నవంబరు అక్టోబర్ నెల రావటం ప్రారంభమైందట అన్ని చెట్లు పూస్తున్నాయంటండి అన్ని చెట్లు పూలు పూస్తున్నాయంటండి నిమ్మ చెట్లు పూలు పోస్తున్నాయి జామ చెట్లు పూలు పోస్తున్నాయి సపోటా చెట్లు పూలు పోస్తున్నాయి సీతాఫలాలు పూలు పూస్తున్నాయి నిదానంగా పిందులు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి మామిడి చెట్టు దేవుని మంట చూస్తూ ఉందంటండి మామిడి చెట్టు ఏం చేస్తుంది దేవుని మంట చూస్తూ ఉందంటండి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందంటండి దేవుడా ఇదేంటయ్యా అన్ని చెట్లు పూలు పోస్తున్నాయి అన్ని చెట్లు కాయలు కాస్తున్నాయి ఆల్రెడీ సీతాఫలాలు వచ్చాయి సపోటాలు వచ్చాయి ఇది పండ్ల సీజను ఆరెంజెస్ వచ్చాయి నాకు ఒక్క పువ్వు కూడా పుయ్యలేదు దేవుడా దేవుడు అన్నాడట ఆగు నువ్వు ఓర్పుతో ఉండన్నాడు నీ సమయం వస్తుంది ఆగమన్నాడంటండి నీ సమయం వస్తుంది ఆగమన్నాడట ప్రియులకు దేవుని బిడ్డలారా ఇంకా ఇదిగో డిసెంబర్ నెల అడుగుపెట్టిందంటండి ఇంకా పూలు పోయట్లా ఇంకా కాయలు రాట్లా దేవుడా నేను నమ్ముకున్నానయ్యా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా నన్ను ఇంకా నువ్వు దీవించలేదయ్యా నీ సమయం ఇంకా రాలేదు నీ సమయం నా సమయం ప్రకారం నేను దీవిస్తా నీకు ఒక సమయం ఉందే దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ యూ అకార్డింగ్ టు గాడ్ దేవునిక ఆయన ప్రణాళికలో నీకు ఒక సమయం ఉందండి ఆయన సమయం ప్రకారం నిన్ను లేవనెత్తుతాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 గమనించండి పిల్లారా డిసెంబర్ నెల అయిపోయింది జనవరి నెల అయిపోయింది పండ్లన్నీ అయిపోతున్నాయి చివరి పండ్లు అన్నీ అయిపోతున్నాయి అన్ని కాయలు అయిపోతాయి అన్ని రకాల కాయలు అయిపోతున్నాయి అప్పుడు మొదలుపెట్టిందంటండి ఏంటిది మామిడి పూత రావటం అన్ని చెట్లు కూడా అప్పుడు దాకా మేము గొప్ప అనుకున్నాయి మామిడి చెట్టుకలు తిరగటం ప్రారంభించినాయి అరే ఇప్పుడు పూలు పోతుంది ఏంది ఏమా ఇప్పుడు పూలు పోతుంది ఏంటి ఏమె అన్న తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా గమనించండి కాసిన డబ్బులు మన జేబులో ఉంటే అక్కడ అన్ని రకాల పండ్లు ఉంటే బంగినపల్లి మామిడికాయలు కొంటామా వేరే పండ్లు కొంటామండి బంగినపల్లి మామిడికాయలే కొంటాం ఆ మామిడి పండుకుండే రుచి వేరు ప్రియులకు దేవుని బిడ్డలారా అదొక ప్రత్యేకమైనటువంటి పండు మీకు ఒక విషయం చెప్తున్నా ఇది ఎగ్జాజరేషన్ కాదండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే నేను జర్మనీలో పీలు నిజంగా జరిగిన సంఘటన అండి నేనను సెబాస్టియన్ కాకుమాను సెబాస్టియన్ ఫాదర్ ఇద్దరం కూడా ఒకరోజు షాపింగ్కి వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ మామిడికాయలు కనపడగానే మాకు వెంటనే నోరూరింది ఎక్కడ సంవత్సరాలు కాయలు దొరకవాయి అక్కడ ఆ మామిడికాయలు కొందామనేసరికి అక్కడ ఒకే ఒక కాయ ఉందండి అన్నీ అయిపోయినాయి వెళ్ళి అక్కడ ఆ కాయను తీసుకోగానే మా ఆనందానికి అవధులు లేవండి ఏమిటి కేమ్ ఫ్రమ్ న్యూ స్వీడన్ ఉందండి ప్రియులకు దేవుని బిడ్డారు ఎక్కడ అక్కడ జర్మనీలో న్యూ స్వీడన్ నుంచి వచ్చినటువంటి కాయ నందు దాని మీద రాయబడింది అక్కడ రాస్తారు ప్రియులకు దేవుని బిడ్డారా ఆ మామిడికాయ చూడగానే మాకు మామూలు ఆనందం కాదండి ఆ మామిడికాయ ఎక్కడి నుంచి వచ్చిందంటండి న్యూస్వీడ్ నుంచి వచ్చిందంటండి నేను వెంటనే అన్న అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను ఇదిగో ఈ న్యూస్వీడ్లో నేను పనిచేసి వచ్చానని చెప్పాను హల్లెలూయా ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనం ప్రియులారా
మన జీవితంలో ఈ జీవిత యానములో ముందుకు వెళుతున్న సమయంలో దేవుడు నన్ను దీవించటం లేదు. నేను నమ్ముకున్నాను, ఆయన మీద విశ్వాసాన్ని ఉంచాను, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాను, కానీ నాకింకా ఎదుగుదల లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు మీకు చెప్పానండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే రెండు కారణాలు. దేవుడు నువ్వు అడిగిన దీవెన నీకు ఇవ్వడం లేదంటే రెండు కారణాలు. ఏమిటవని చెప్పాను, మొదటిది నువ్వు దేవుడు కావాలి అనుకున్నంత కోరిక కోరడం లేదు దేవుణ్ణి. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను నువ్వు ఇంకా గొప్ప కోరిక కోరుకో. ఏమంటున్నాడండి, నువ్వింకా కొంచెం గొప్ప కోరిక కోరుకోమంటున్నాడండి, ఇంకా పెద్ద కోరిక కోరుకో. నీకు ఇవ్వాల్సిన దానిని దేవుడు ఇంకా సిద్ధపరచలేదు. రెండవది ఏమిటో తెలుసా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆలస్యం అవుతుందంటే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి ప్రియుల, ఈ విశ్వాసం మనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూడండి బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూడండి, పిల్లలు లేనటువంటి తల్లులు, జాగ్రత్తగా వినండి, పిల్లలు లేని తల్లులు వృద్ధాప్యంలో వచ్చేదాకా పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలండి, దేవుని మీద నిజంగా ఆధారపడి జీవించారో, దేవుని మీద నమ్మకంతో బ్రతికారో, దేవుని మీద భక్తితో జీవించారో, అయినా కానీ బిడ్డలు లేనటువంటి వారు వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ గొడ్రాలలాగా బ్రతికినటువంటి వారి గర్భములో ఎట్లాంటి వాళ్ళని పుట్టించాడండి దేవుడు, ఎట్లాంటి వాళ్ళని పుట్టించాడని దేవుడు. ఒక సమూయేలు ప్రవక్తను పుట్టించాడు, ఒక బాప్తిస్మ యోహానును పుట్టించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు బిడ్డలారా. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుకుంటాం మనందరము కూడా. ఈ రెండు వాక్యాలను మన మనసులో ఉంచుకుందాం. మొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన నిన్ను ఎన్నటికీ కూడా చెయ్యి విడవడు. ఆయన ఎన్నటికీ నువ్వు నిన్ను చెయ్యి విడవడు. నీ చుట్టూ కూడా ఆయన తన యొక్క శిబిరాన్ని పన్ని, దూతలతో శిబిరాన్ని పన్ని, సకల కీడుల నుండి, సకల ఆపదల నుండి ఆయన నిన్ను కాపాడతాడు. రెండవది ప్రియులకు దేవుని బిడ్డల, దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, ఆయన ఇచ్చిన శక్తిని, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆయన ఇచ్చినటువంటి తెలివిని, ఆయన ఇచ్చిన సమయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా కష్టపడి సద్వినియోగం చేసుకో, శ్రమించి పట్టకూడు సంపాదించుకో. ఆదిలో దేవుడు ఆది మానవుని కలుగు చేసినప్పుడు ఏమన్నాడండి, నీవు భూమిని దున్ని కష్టపడి వడలు వంచి శ్రమించి పంటను పండించి నీ పట్టకూడు సంపాదించుకోమన్నాడండి. దేవుడు అన్నాడా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నేను తీసుకొచ్చి పెడతా అన్నాడండి దేవుడు? అనలేదండి. నీవు కష్టపడి భూమిని దున్ని చెమటొచ్చి పంటను పండించి పట్టకూడు సంపాదించుకో. నీవు నేను నమ్మిన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు, ప్రియులకు దేవుని బిడ్డలారు, నిరంతరము శ్రమించే దేవుడు, నిరంతరము శ్రమించే దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏసయ్య ప్రియులారా, ఎంతగా శ్రమించాడండి ఆయన, ఎంతగా శ్రమించాడు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి. యేసు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నేను ఇక్కడికి వచ్చా కదా భూలోకానికి, నేను కూర్చుంటాను, దేవుడిని చేస్తాడు అన్నీ అనుకున్నాడా, అనుకున్నాడు ఆయన? లేదండి. ఏ పని కొరకై దేవుడు ఆయనను పంపించాడో ఆ పని కొరకై అహోరాత్రంలో కూడా శ్రమించాడు. దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ఆయన కష్టపడ్డాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అవును, కష్టపడ్డాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏ విధంగా కష్టపడ్డాడు అంటే ఆయన, ఆయనకి తినడానికి కూడా సమయం దొరికేది కాదండి, నిద్రపోవటానికి రాత్రిలో సమయం దొరికేది కాదండి. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాత్రి అంతా ప్రార్థనతో మన కొరకే ప్రార్థన చేసేవాడు, పగలంతా ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు. పౌలు గారు గొప్ప ఉదాహరణ పిల్ల. పని చేయనివాడు తిండికి యోగ్యుడు కాడు అని పలికిన పౌలు గారు ఏమన్నాడు తెలుసా, నాకు అనేక మార్లు నిద్రలేని రాత్రులు, పని భారము, సువార్త భారము, సంగమను కూర్చున్నటువంటి ఆ యొక్క బాధనాలు ఎక్కువగా ఉంది అని తనలో ఉన్నట్టు శ్రమను గురించి ఆయన చెప్పుకున్నాడండి. ఎన్నో శ్రమల పాలయ్యాడు పౌలు గారు, కానీ ఏనాడు కూడా ఆయన సోమరిగా కూర్చోలేదు ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజున మనందరూ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడండి, రెండు కార్యాలు మనం చేయాలండి. నీ పనిని దేవునికి సమర్పించుకో, ఈ సంవత్సరాన్ని దేవునికి సమర్పించుకో, నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవునికి సమర్పించుకో. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా కష్టపడి వినియోగించుకో. క్రైస్తవుడనేటువంటి వాడు ఈ రెంటినీ కూడా ఆయుధాలుగా వినియోగించుకోవాలి. మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డల. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ ప్రేమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ దివ్య సప్రసాద ప్రభువా,
ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో నీకు వచ్చినటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకున్న మేము ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఓ యేసయ్యా, ఇదిగో నీవు మాకు బోధిస్తున్నావయ్యా. నీ మీద ఆధారపడువాడు, నిన్ను నమ్మేటువంటి వాడు ఎన్నడూ కూడా అపజయము పాలు కాడంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నిన్ను నమ్మువాని చుట్టూ కూడా, నీపై ఆధారపడువాని చుట్టూ కూడా నీ దూతల శిబిరాన్ని పన్ని ఎటువంటి ఆపద వానికి రాకుండా, ఎటువంటి లోటు రాకుండా అట్టి వారికి విజయాన్ని ప్రసాదిస్తానంటున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు. మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా యేసురాజా, ఇదిగో నీవు మాకిచ్చినటువంటి ఈ శక్తిని, నీవు మాకిచ్చిన ఈ జ్ఞానాన్ని మేము సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి శ్రమించే బిడ్డలాగా మమ్ము దీవించండి తండ్రి. నీవు మాకు ఇచ్చినటువంటి శక్తియుక్తులను ప్రభువా మేము సరిగా వినియోగించుకొని జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి కృపని మాకందరికీ దయచేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.